స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. శ్రావణ పౌర్ణమిని రక్షాబంధన్గా రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఎప్పటినుంచో సాంప్రదాయంగా వస్తుంది. రాఖీ పండుగ అన్న చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నం. సోదరి సోదరులు ఒకరి మేరు మరొకరు కోరుకునే సందర్భం. ఈ రోజున సోదరిమణులు తమ సోదరులకు రక్షసూత్రాన్ని కట్టి వారికి మంచి ఆరోగ్యం దీర్ఘాయువును కోరుకుంటారు. అలాగే అన్నాదమ్ములు తమకు అండగా ఉన్నారని ఆడపిల్లలకు ధీమా కలిగించే పండుగ ఈ రాఖీ పౌర్ణమి. అన్న చెల్లెళ్ల అనుబంధాలను మరింత పెంచుతూ తమ బాధ్యతలను గుర్తు చేసే వేడుక. రాఖీ పండుగను జరుపుకోవడానికి సంబంధించిన పౌరాణిక కథలు ఎన్నో వాడుకలో ఉన్నాయి. దేవతామూర్తుల కాలం నుంచి ఈ పండుగను జరుపుకుంటారని నమ్మకం. అయితే ఈసారి రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. 30న బుధవారమా లేక 31న గురువారం జరుపుకోవాలా అన్నది కన్ఫ్యూజన్గా మారింది. ఎందుకంటే ఈసారి పౌర్ణమి 2 రోజుల్లో వచ్చినట్లు చెప్తున్నారు పండితులు. ఆగస్టు 30న ఉదయం 10:58 పౌర్ణమి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 31 గురువారం ఉదయం 7:05 ముగుస్తుంది. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నప్పటికీ రాత్రి 9:01 వరకు భద్రకాలం ఉంటుందని, ఆ టైంలో అసలు రాఖీ కట్టకూడదని చెప్తున్నారు. బుధవారం ఆగస్టు 30న ఉదయం 10:58 నుంచి రాత్రి 9:01 వరకు భద్రుని నీడ కమ్ముకుంటుంది. ఆ సమయంలో రాఖీ కట్టకూడదు. ఆ తర్వాత అంటే బుధవారం రాత్రి 9:02 నుంచి మరుసటి రోజు ఉదయం అంటే ఆగస్టు 31 గురువారం రక్షాబంధం కట్టొచ్చని సూచిస్తున్నారు పండితులు. గురువారం ఉదయం 6:30 నుంచి 9:45 అలాగే 10:50 నుంచి 11:50 మధ్య, మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుంచి 2:45 వరకు, అలాగే సాయంత్రం 3:45 నుంచి 6:00 వరకు రాఖీ కట్టొచ్చని చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీ కడితే దోషమని, సోదరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు పండితులు. పురాణాల ప్రకారం లంకేశుడికి తన సోదరి శూర్పణక భద్రకాలంలో రాఖీ కట్టిందట. అప్పటినుంచే లంకకు చెడుదశ ప్రారంభమైందని, రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి ఆ భద్రకాలమే కారణమని చెబుతారు. పొరపాటున కూడా ఆ భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు సమస్యలు వస్తాయని, ఆ సమయంలో రాఖీ కట్టొద్దని సూచిస్తున్నారు.